ఏది ఉచితం ఏది సంక్షేమం కడుపు నిండిన మాటలు కాదు కడుపు మండే వారి మాటలు వినండి రాష్ట్రం ఏ రంగాలలో పురోగతి సాధించిందో చూడండి మన కళ్ళ ముందు జరిగే ప్రతి సంఘటన సామాజిక మానసిక ఆర్థిక స్థాయిలను బట్టి ఉంటుంది సిటీ బస్ లో వేలాడుతూ వెళ్లేవాడి కష్టాలు కార్లో ఉన్న వాడికి తెలియదు కడుపు మండిన వాడి కష్టాలు కడుపు నిండే వాడికి తెలియదు అన్నం కోసం లైన్ లో నిలబడే వాడిని చూసి పరమాన్నం తినొచ్చిన వాడు నవ్వుతాడు ఆరోగ్యంగా ఉన్నవాడు అనారోగ్యంతో మందులు వేసుకునే వాడిని చూస్తే నవ్వు వస్తుంది ఇంకొందరికి ఎగతాళి కూడా చేయాలనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని కేవలం ఓట్ల కోసమో డబ్బు కోసమో పంపిణీ చేస్తున్నట్లు చూస్తున్న వారి దృక్కోణమే వేరు కానీ అది ఉచితాలు డబ్బులు పంపిణీనే కాదు అది సంక్షేమాభివృద్ధికి అనే వారి వర్షనే వేరు ఒక అంశాన్ని పైపైన చూసి విశ్లేషించేవారు చెప్పే అభిప్రాయం వేరు దాని లోతుల్లోకి వెళ్లి ఆ పరిమాణపు పర్యవసనాలు సైతం గమనంలోకి తీసుకునే వాళ్ళు వేరు ఇవి పథకాలు కాదు ప్రగతి సోపానాలు అమ్మఒడి ఆసరా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ పథకాలు కావు అభివృద్ధికి నిచ్చినేసినట్లు పేదల పిల్లలు చదువుకునేందుకు ఒక బాధ్యత గల పాలకుడిగా చేస్తున్న సంక్షేమ యజ్ఞం పిల్లలు ఫీజులు కట్టి స్కూళ్లు బాగు చేసేసి వారి విద్య కోసం ఎంతో ఖర్చు పెట్టి ఉన్నంతగా తీర్చిదిద్దడానికి ఒక పాలకుడు పడుతున్న తాపత్రయం ఆ బాధ్యతను ఎగతాళి చేయడం అంటే పేదలకు చదువు వద్దని చెప్పడమే రైతు భరోసా ఒక విప్లవాత్మకం దేశంలో అన్ని వృత్తుల వారికి సాయం చేసేది ఒక వత్తు రైతుకు మాత్రం చేసేది ఇంకో ఎత్తు రైతులకు ఎంత సాయం అందించినా తక్కువే మరి వారికి ప్రతి ఏటా ఖరీఫ్ మందు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న డబ్బు సహాయం వారికి ఎంతో ఉపయోగం దీంతో రైతులు అప్పుల బాధలు కొంతవరకు తగ్గుతుంది ఇవన్నీ సంక్షేమాలు కాదు ఆయా వర్గాల అభివృద్ధికి ఒక బాధ్యతమైన పాలకుడు వేసిన బాటలు డబ్బులు ప్రింట్ చేసేది కేంద్రం పేదలకు ఉచితాలు ఇచ్చేసి సోమరణలు చేసేసి చివరికి డబ్బు కూడా ప్రింట్ చేసి పంపిణీ చేస్తారేమో అంటూ సెటర్లు వేయడమే సులువు కానీ దేశంలో కరెన్సీ నియంత్రణ నిర్వహణ అంతా కేంద్రం చేతిలోనే ఉంటుంది ఈ అంశంతో రాష్ట్రానికి సంబంధం ఉండదని తెలియకపోవడం అజ్ఞానం అంటే రాష్ట్రం ముందుకు వెళ్తున్నట్టు కాదా తెలిసి తెలియకుండా అవగాహన లేని మాటలు అంశాల మీద నోటికొచ్చినట్లు వాగడమే సులువే రాళ్ళేయడం ఇంకా సులువు కానీ దానివల్ల ఆయా వర్గాలు ఎంత నష్టం కలుగజేస్తున్నాయో తెలుసుకోవడం అవివేకం.